Hello ఎవ్రీవన్, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా అయితే భర్త వంట భార్యకి తంట అని కొత్త సిరీస్ ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రెస్ ద బెల్ ఐకాన్, ఎందుకంటే మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలి. ఫస్ట్గా ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్ అన్నమాట. అలాగే మనం ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసుకోవాలి. అవి రెండు బాగా వేడైన తర్వాత మనం బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవన్నీ మన రైస్కి తగ్గట్టుగా మేమైతే ఒక హాఫ్ కేజీ రైస్కి చేస్తున్నాము. 4 లవంగాయలు, 2 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక అలాగే 2 మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా బాగా వేగిన తర్వాత అందులోనే కొంచెం పచ్చిమిర్చి ఓన్లీ జస్ట్ ఘాట్లు పెట్టి వేసేసుకోవాలి, లేదంటే రైస్ బాగా స్పైసీగా అయిపోతుంది. ఆ మిర్చి తినడానికి చాలా బాగుంటాయండి, రైస్లో అలా నంచుకొని తింటుంటే. ఆ మిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెష్గా, అప్పుడు దంచుకొని, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. అండ్ అలాగే అది కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే సన్నగా కట్ చేసుకున్నవి 2 మీడియం సైజ్ టమాటోస్ 2 కట్ చేసి చిన్న చిన్న పీసుల్లాగా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిద్దాం. చూస్తున్నారు కదా ఇలా మెత్తగా అయిపోయినాయి టమాటాస్ అయితే, బాగా మగ్గిపోయాయన్నమాట. అందులో 1 కప్పు కొత్తిమీర, అలాగే 1 కప్పు పుదీనా బాగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. మనము ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అన్నమాట, స్మెల్ అండ్ టేస్ట్ కూడా. చూస్తున్నారు కదా అది కొత్తిమీర పుదీనా అయితే బాగా ఫ్రై అవ్వాలన్నమాట, మగ్గిపోవాలి మెత్తగా. అండ్ ఈ సిరీస్ మీకు నచ్చినట్టయితే వీక్లీ వన్స్ అయితే ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తాము. నచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి ఎలా ఉందనేది, వీడియో కూడా సిరీస్ బాగుందా లేదా అని కూడా కమెంట్ చేయండి. అలాగే ఇంకేదైనా కొత్త ఐడియాస్ ఇవ్వాలనుకునే వాళ్ళు కూడా కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మేము 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నామన్నమాట, దానికి 8 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాము. 8 గ్లాసెస్ ఎందుకంటే నార్మల్ రైస్తో చేస్తున్నాం కాబట్టి బగారా రైస్ మేము గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాము. లేదు మీరు ఇది అంటాం కదా బాస్మతి రైస్తో చేస్తున్నట్టయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అన్నమాట. సో మావి బాగా పాత బియ్యమండి, నార్మల్వి సోనా మసూరి రైస్ అంటాం కదా అవి, అందుకని 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది బాగా. అండ్ ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాము. మన వీడియో మన ఛానల్కి చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి, థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. కానీ వ్యూస్ రావట్లేదు, ఎందుకంటే వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయలేదన్నమాట, ఓన్లీ షార్ట్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందుకే ప్రత్యేకంగా ఇన్నిసార్లు చెప్తున్నాను ప్రెస్ ద బెల్ ఐకాన్ అని. చూస్తున్నారు కదా ఇట్లా సాల్ట్ అయితే వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా చూసుకోవాలన్నమాట. చూసారు కదా వాటర్ అయితే మరుగుతున్నాయి బాగా. ఇప్పుడు ఇందులో మనం రైస్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఇలా బాగా మరుగుతున్న వాటర్లో రైస్ వేసుకుంటే రైస్ అనేది త్వరగా అయిపోతుంది అన్నమాట. ముందే రైస్ వేస్తే రైస్ ఉడకడానికి చాలా టైం పడుతుంది, అండ్ అలాగే రైస్ మెత్తగా కూడా అయిపోతుంది. చూస్తున్నారు కదా ఇట్లా రైస్ అంతా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని 1-5 మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా వాటర్ డ్రాప్స్ లాగా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట రైస్ బాగా. మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. ఇలా వీక్లీ వన్స్ ఒక వీడియో అయితే ఏదో ఒకటి రెసిపీ తయారు చేసి మా హస్బెండే చేస్తున్నారు నిజంగానే, అందుకే భర్త వంట భార్యకి తంట అనైతే సిరీస్ లాగా ట్రై చేద్దామని ఒక ఐడియా అయితే వచ్చింది. సో అందుకని వీక్లీ వన్స్ ఆయన ఒక వంట తయారు చేస్తారు, అది తిని నేను టేస్ట్ ఎలా ఉందనేది మీకు చెప్తాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా రైస్ అయితే పొడి పొడిగా సూపర్గా వచ్చిందన్నమాట, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నార్మల్ ఉత్త బగారా రైస్ తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంది, కర్రీ ఏం లేకపోయినా కానీ చాలా బాగుంది.
అందుకని మీరు కూడా సేమ్ ఇదేలాగా ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే ఆల్రెడీ చికెన్ కర్రీ చేసేసాను ఆ రోజు. సో ఈ బగారా రైస్లో చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ వేసుకొని అలా ఆనియన్ పెట్టుకొని అందులో పచ్చిమిర్చి ఉంది కదా అది కలుపుకొని తింటే సూపర్ సూపర్ అన్నమాట, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి, మా ఆయన వండుతున్నారు కదా మొత్తం ఉడికిందా లేదా అని చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.